డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడం నిరంతర ప్రక్రియే, దళిత బంధు ఇచ్చడం నిరంతర ప్రక్రియే, బీసీలకు లక్ష నిరంతర ప్రక్రియే, గృహలక్ష్మి పథకము నిరంతర ప్రక్రియే, గొర్రెలు వంచడం నిరంతర ప్రక్రియే, దళితులకు 3 ఎకరాలు వంచడం కూడా ఓ నిరంతర ప్రక్రియే। अंटे तोट ओडिपोदु इराम लेकुंटा एप्पटिकी नडुस्तने उंटदन्नट्टु इप्पुडु गी मुच्चट देनिकंटे భూములు అమ్మేసుడు కూడా ఓ నిరంతర ప్రక్రియ ఉన్నట్టున్నది పో రంగారెడ్డి జిల్లా మోకిలల అయ్యల ఇంకిని భూములు బ్యారన్కు పెట్టిరు మనొల్లు 300 ప్లాట్ల అర్రాసి పెడితే 1000 కోట్లు వస్తాయని అందాజా లెక్క కోకపేట జాగలు బుద్వేల్ భూములు తుర్పార వట్టిరి మొన్ననే రంగారెడ్డి సంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలున్న గవర్నమెంట్ భూములు అర్రాసలనే ఉన్నాయి సిటీ శివాలయం ఇంకేడు ఉన్నాయి ఎప్పుడమ్మాలే ఎంత వస్తాయని లెక్కలేస్తున్నారట సర్కారోళ్ళు రారణటువంటి ఎన్నికల కోసము భూములు అమ్మక ద్వారా వచ్చేటువంటి ఆదాయంతో ఓటర్లకు మొదపెట్టేటువంటి ప్రయత్నం చేస్తుందా 35 లక్షల మంది డబుల్ బెడ్రూమ్ కోసం ఇల్లుగా ఎదురు చూస్తా ఉంటే కమలం పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ మాట కూడా ఇదే హైదరాబాద్ నగరం చుట్టూతా పేదలకు ఇల్లు కట్టేందుకే డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు భూములు లేవన్నాడు బుద్వేల 100 ఎకరాలు అమ్ముకున్నాడు కోకపేట 100 ఎకరాలు అమ్ముకున్నాడు ఇయాల ఎక్కడ చూసినా 100 ఎకరాల భూములు అమ్ముకుంటున్నాడు మేం భూములు అమ్మేస్తుంటే రెండు పార్టీల అధ్యక్షులు వద్దంటున్నారు కాబట్టి రెండు పార్టీలు ఒకటి అంటారేమో పో